జై శ్రీకృష్ణ. మన శ్రీ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. దాదాపుగా 40 రోజులు దాటింది మనకి ఈ కరోనా సమస్య వచ్చి, ప్రపంచమంతా కూడా తల్లడిల్లిపోతుంది. కానీ ప్రభుత్వం పేదవాళ్ళని అన్ని రంగాల వాళ్ళకి చూపెడుతుంది, కానీ బ్రాహ్మణుల పట్ల చాలా వివక్షత వహిస్తుంది. కానీ మన బ్రాహ్మణ సంఘాలే ముందుకు వచ్చి సాటి బ్రాహ్మణులను ఆదుకోవడానికి వాళ్ళకు తోచినట్లుగా స్వయంపాకాలు, బియ్యము, పప్పు దినుసులు మొదలైనటువంటి వంట సామాగ్రిని అందిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మన పాండే గారు ముందుగా ఉండి ఎంతోమందికి ఇలాంటి కార్యక్రమాలు చేయిస్తున్నారు. ఎంతోమంది దాతల చేత బ్రాహ్మణులందరికీ కూడా భోజనాన్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారు 2 మాటలు మాట్లాడతారు, ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారము. నా పేరు రాహుల్ దేశపాండే, అఖిల భారత బ్రాహ్మణ రచక సేవా సంఘం అధ్యక్షుని, తెలంగాణ హిందూ మహాసభ అధ్యక్షుని. నేడు ఇటువంటి చాలా విపత్కర పరిస్థితి కదా, ప్రపంచంలో కాదు, ఈ 100 సంవత్సరాల తర్వాత ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చిందని చాలామంది చెప్తున్నారు. ఈ విపత్కర పరిస్థితిలో వాళ్ళని వీళ్ళని అడిగేది ఏంటని, కొందరు దాతల సహాయ సహకారాలతోని మన జూబ్లీస్ నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, మరియు సంజయ్ గౌడ్ జూబ్లీస్ కార్పొరేటర్ వారి సహాయ సహకారంతో, మరియు డిప్యూటీ మేయర్ బాబా ఫసీవుద్దీన్ గారి సహాయ సహకారాలతో, మరియు మనం ఫౌండేషన్, మనం సైతం ఫౌండేషన్ బ్రాహ్మడైన యాక్టర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ డైలాగ్ రైటర్ అయిన బ్రాహ్మడైన కష్టాలు తెలిసిన బ్రాహ్మడు వారి సహాయ సహకారంతో, మరియు చిన్న శ్రీశైలం యాదవ్ అన్నగారి సహాయ సహకారాలతో నిజమైన పేద బ్రాహ్మణ అర్చకులకు ఇవ్వడం జరుగుతుంది. నిజమైన పేద మేము సెలెక్ట్ చేసి ఎవరైతే పేదవారు ఉన్నారో, బంగారు చైన్లు, బంగారు కడయాలు, 3 ఇండ్లు, 4 లక్షల రెంట చెడులకు కాకుండా నిజమైన పేద బ్రాహ్మణులని సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతున్నది. ఇక్కడే కాదు, ఓల్డ్ సిటీలో కూడా అక్కడ దాతలకు చెప్పి ఇప్పించడం జరుగుతుంది. మన వనస్థలిపురం కూడా ఒకరు బాధపడితే అక్కడ దాతకు చెప్పి ఇప్పించడము. సుచిత్రలో మా బ్రాహ్మణ సంఘాల ప్రతినిధి ప్రసాద్ గారు, ఆయన కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇటు కొండపాక కూకట్పల్లి సైడ్ కొండపాక గారు, అంటే ఈ విపత్కర పరిస్థితి ఒకలాగా ఏమైందంటే ఒక యువ నాయకత్వం పుట్టుకొస్తున్నది మాకు విశ్రాంతి ఇచ్చిందని. జూబ్లీస్ నియోజకవర్గంలో మా గోపాల్ కానీ, నిఖిల్ కానీ, తివారీ కూకట్పల్లి సైడు, కొండపాక కుతుబుల్లా సైడు, గోపీకృష్ణ ఓల్డ్ సిటీ సైడు, మాణిక్ ప్రసాద్ నాగోల్ సైడ్, ఇట్లా ప్రతి చోట సుచిత్ర సైడు ప్రసాద్, సుచిత్ర ప్రసాద్, ఇటువంటి యువ నాయకత్వం పుట్టుకొచ్చి సేవా గుణాలు, సేవ మేము మంది రూపాయి లేకున్నా కూడా దాతల సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దాదాపు మనం సైతం ఫౌండేషన్ అయినా ఇప్పటిదాకా 200 మందికి ఇవ్వడం జరిగింది. నేను ఒకటే మాట మాట్లాడి అనగానే అన్నాను, చెప్పు నేను ఇస్తా అంతే, నాకేమద్దు, నువ్వు నాకు చెప్పు నేను ఇస్తా. ఇంత పెద్ద మనసుతోని ఇవాళ ఆయన కాదంబరి కిరణ్ గారు ఇవ్వడం అంటే ఇది చాలా గొప్ప విషయం. అన్న మీకు ఇంకేం కావాలో నేను చేస్తా. మన పేద బ్రాహ్మణ అర్చకులు పెళ్లిళ్లకు, ఎడ్యుకేషన్కు, హెల్త్కు ఆయన రీసెంట్గా మొన్న కూడా 4.5 లక్షల రూపాయలు ఒక క్యాన్సర్ పేషెంట్కు ఆయన డొనేషన్ చేయడం. ఆయన కూడా చిన్న స్థాయి 1000 కోట్ల 100 లు కాదు కదా, 1 లక్ష రూపాయల ప్రాపర్టీ కూడా ఆయన కూడా దాతల సహకారంతో మనం సైతం ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాడు. ఇటువంటి మాకు అవకాశం దొరకడానికి కారణం ఇటువంటి వేద పండితుల ఘనపాటుల ఆశీర్వాదమే. ఇలా మేము చేసేది ఏం లేదు, ఇంతే కదా అడగడం. ఎవరైతే శ్రీమంతులు ఉన్నారో వాళ్ళని అడిగి సేవ, శ్రీమంతులు కాదు సేవ చేసే గుణం ఉన్న వాళ్ళని, మార్కెట్లో 1 కోటి రూపాయలు లేకున్నా వాళ్ళు మాట్లాడితే కోట్లు వస్తే చూడండి, అటువంటి వారిని పట్టుకొని ఈ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. బ్రాహ్మణ భవన్ గిరి కానీ, ఆయన అయితే మొత్తం జిహెచ్ఎంసీ, మొత్తం రంగారెడ్డి మెడిచల్, ఈ మొత్తం జిహెచ్ఎంసీ మొత్తం టోటల్ పంచడం జరిగింది. అది ఒక గొప్ప కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. నేను ఈ శ్రీ టీవీ ఛానల్ ద్వారా ఒకటే చెప్తున్నా, ఏమీ లేని వారు సహాయ సహకారాలు చేస్తున్నారు 10 మందిని అడిగి, కానీ ఉన్న శ్రీమంతుల బ్రాహ్మణుడు బయటికి రావట్లేదు, వాళ్ళ డబ్బులు బయటికి తీయట్లేదు. ఈ కరోనా వచ్చింది, ఎవరో ఉంటాడో పోతాడో ఎవరికి తెలియదు. చిరంజీవి అటువంటి వాడు కూడా బయటికి వచ్చి ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారు.
కానీ మాల్లో మా బ్రాహ్మణులు ఉన్న శ్రీమంత బ్రాహ్మణులు శ్రీమంత అర్చకులు ఎవ్వరు కూడా ఒక రూపాయి కూడా సహాయ సహకారం అందిస్తలేరు. కావున దయచేసి ఇప్పటికైనా మీరు దాచుకున్న డబ్బులు క్లబ్లకు పబ్లకు పాలు కాకుండా మీ పిల్లలు నాశనం చేయకుండా తెలంగాణలో ఉన్న శ్రీమంత బ్రాహ్మణులారా ఒకటే పిలిపిస్తున్నాను నేను, అంటే మీకు కఠోరం అనిపిస్తుంది. మీరు ఇప్పటికైనా బయటికి వచ్చి మీ డబ్బుని పేదవారికి పంచవచ్చు, బ్రాహ్మణులకే పంచవంటలేము, పేదవారికి పేదవారైన హిందువులకు పంచమని ఈ ఛానల్ ద్వారా ఒక పిలిపిస్తున్నాను. ఎందుకంటే ఏ కాలం ఏమో తెలియదు, మీరు దాచుకునే డబ్బు ఎటుపోతాయేమో తెలియదు, రేపు ఇది అయిపోతే మోదీ గారు కంపల్సరీ ఉన్నల మీద రేడ్ చేస్తారు. ఆ రేడ్లో పోయిన డబ్బు కన్నా ఇలా మీరు ఇలా దానం చేస్తే కొద్దిగా సాయం అన్న సహాయ సహకారం మీరు అందిస్తారని మేము కోరుతున్నాము. దయచేసి ఇప్పటికైనా బయటికి వచ్చి, ఇంకోటి మా బ్రాహ్మణ అర్చకల్లో చాలా పెద్ద తప్పు జరుగుతుంది, ఉన్నవారు ముందుకు వస్తున్నారు, ఉన్నవారు ఏం చేస్తున్నారు లైన్లో నిలబడుతున్నారు, నాలుగు చైన్లు నాలుగు కడాలు బుల్లెట్ బండ్లు కారు వేసుకొస్తున్నారు, పేద బ్రాహ్మణులు దొరుకుతున్నారు. అందుకోసం మేము ఏం చేస్తున్నాం అంటే ఎవరైతే నిజమైన పేద బ్రాహ్మణ అర్చకుంటున్నారో వాళ్ళ ఇంటికి పోయే ఇవ్వడం జరుగుతున్నది. అటువంటి కార్యక్రమం నేను కానీ బ్రాహ్మణవన్ గిరి కానీ నిఖిల్ కానీ తివారీ గారు చేస్తున్నాము. కాదు ఇప్పటికైనా ఇంకా ఈ కరోనా ఎఫెక్ట్ లాక్డౌన్ తీసినా కూడా ఉంటుంది, సంవత్సరం దాకా రెండు సంవత్సరాల దాకా ఎఫెక్ట్ ఉంటుంది, మనకి ఎట్లన్నా పనులు ఉండవు. ఎవడు ఇప్పుడు 10 లక్షలతో పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, 50 వేలతో పెళ్లి చేస్తాడు, పంతులకు 50 వేలు లక్షలు ఇద్దామనుకున్నాడు 1000 రూపాయలు ఇస్తాడు, ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇది ఫైనాన్షియలీ పరేషాని మనకు దాదాపు 2 సంవత్సరాల దాకా ఉంటుంది. కావున ఇప్పటికైనా ఉన్నవారు మీరు దయచేసి బయటికి వచ్చి పేదవారిని ఆదుకోవాలి. కనీసం మీరు ఆదుకోవడం అంటే వాళ్ళకి ఇండ్లు బిల్డింగ్లు కట్టించడం, 2 పూటలు తిని పెట్టండి. అదే నేను ఈ సిటీ ఛానల్ ద్వారా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. సాటి బ్రాహ్మణులకు కానీ సాటి పేదవారికి కానీ సహకారం చేయాలని మన రాహుల్ దేశపాండే గారు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. అందరూ స్పందించి ఈ విపత్కర పరిస్థితుల్లో మన వాళ్లకు మనం సహాయం చేసుకుందాం అనేటువంటి భావంతో ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి. ధన్యవాదాలు.